ఈ వ్యవహారం పైన శ్రీవారి భక్తులు కూడా వివిధ రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికంటే అప్పుడు లడ్డు రుచి అలాగే నాణ్యత బాగుండేదని కొందరు అంటున్నారు, మరికొందరు మాత్రం ఇప్పుడే బాగుందని అంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనం తర్వాత, చనకాలం దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాలు భక్తులు ఎంతో ఇష్టపడతారు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, మనం లడ్డూ కౌంటర్ల వద్ద ఉన్నాం. ఎట్లా ఉంది లడ్డు? బాగుంది, మంచిగా ఉంది. మేము గద్వాల్ సేమ్. అవును, ఇప్పటికి అప్పటికి చాలా చేంజ్ అయింది. ఇప్పుడు సైజ్ కూడా పెరిగింది, ఇంకా టేస్ట్ కూడా బాగుంది. గత 15 సంవత్సరాల తర్వాత లడ్డు చాలా స్పీడ్గా బాగుంటుండేది. ఈ 15 ఏళ్ళ తర్వాత లడ్డు కొంచెం టేస్ట్ సరిగ్గా లేదు, లడ్డు చిన్నగా మారిపోయింది. ఆ లడ్డు కూడా అప్పుడు మనం చూస్తే కూడా నెయ్యి వాసన బాగా వస్తుండే. లడ్డు తీస్తేనే చాలా మనకు నెయ్యి చూస్తేనే మార్పులు చేసినారు సార్. లడ్డు టేస్ట్ కొంచెం తగ్గింది, టేస్ట్ కొంచెం సార్. 32 కౌంటర్లో లడ్డు నాణ్యత లేదు, సరిగ్గా బాగలేదు. మేము వరంగల్ నుంచి వచ్చాను, ఇదివరకు మాత్రం బాగుండేది, ఇప్పుడు మాత్రం బాగలేదు. బాగుంది సార్, స్వీట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. నేను గద్వాల నుంచి వచ్చాను, నా పేరు మేఘనా. లడ్డు బాగుంది, కాకపోతే అప్పుడు కొంచెం పెద్దగా ఉండే, ఇప్పుడు సైజ్ తగ్గించిండ్రు, చిన్నగా ఉంది. 50 రూపీస్ అంటే కూడా ఎక్కువనే. సార్ గతంలో టేస్ట్ లడ్డూలో లేదు, ఇప్పుడు మంచిగా మార్చారు అనేది అంటే టీటీడీ అధికారులు కూడా చెప్తున్నారు. రాలేదండి, మిల్సు కూడా ఏం చేంజ్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాటల వరకే ఉంది, కానీ రైస్ ఏమాత్రం బాగలేదు. సేమ్ పాత గవర్నమెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఏం మార్పు అయితే కనబడట్లే, మార్పు కావాలని కోరుకుంటున్నాం. రైట్ సార్. మొత్తం మీద అంటే శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. అయితే కొంచెం పరిమాణం తగ్గిందని కొంతమంది, మరికొంతమంది మార్పులు చేయాలి, ఇంకా కూడా టేస్ట్ పెంచాలంటే కొంతమంది చెప్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుందండి లడ్డు ప్రసాదమైన, ఏదైనా ఇక్కడ దర్శనం కూడా మంచిగా అయిందండి, చాలా బాగుంది. చాలా మంది భక్తులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా శ్రీవారి దర్శనం కోసం ఎక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. అయితే కొంతమంది అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది, లడ్డూల్లో ఇంకొక మరికొంత టేస్ట్ తీసుకురావాలని. మరికొంతమంది రకరకాల ఒపీనియన్ చెప్పడం జరిగింది. మొత్తం మీద శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున, అంటే ఇప్పటికే కూడా టీటీడీ ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ రావడం జరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నతో పాటు వాళ్ళకందరికీ కూడా అంటే లడ్డూ ప్రసాదాల పంపిణీ విషయాలు కావచ్చు, లేదంటే అన్న ప్రసాదాల పంపిణీ విషయాలు, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటూ వస్తుంది. మొత్తం మీద అంటే మనం ఎంతో మంది భక్తులతో మనం మాట్లాడించాం. అంటే ఇప్పటి వరకు కూడా టీటీడీకి సంబంధించి ఏదైతే లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో చాలా రూమర్స్ వచ్చిన నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయి కూడా విచారణ జరపాలనేది ప్రధానంగా మనము చూసుకోవచ్చు. సార్ చెప్పండి, మీరు స్వామి దర్శనానికి వచ్చారు, ఏ దర్శనానికి వచ్చారు? 300 దర్శనానికి. బాగా జరిగింది, 3 అవర్స్ పట్టింది. అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత లడ్డూ ప్రసాదాలు భారీగా మార్పులు చేశారు. బాగుంది, టేస్ట్ బాగుంది, నెయ్యి క్వాలిటీ క్వాంటిటీ బాగుంది. దర్శనంలో కూడా లైన్లో ఫుడ్ కూడా బాగా పెట్టారు, వాటర్ అన్ని పెట్టారు. మొత్తం మీద అంటే స్వామి దర్శనానికి సంబంధించి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగా టీటీడీ చేస్తున్నటువంటి ఈ కృషిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో ఇందాక భక్తులు మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్న తరుణంలో మరికొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లడ్డూ ప్రసాదాలు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు భారీగా మార్పులు చేశారు, టేస్ట్ కూడా క్వాలిటీ పెంచారు, టేస్ట్ బాగుంది, మీ అభిప్రాయం చెప్పండి. ఈ విషయంలో అయితే దీన్ని రాజకీయంగా పరంగా మేము మాట్లాడలేము, కాకుంటే వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సామాజిక భక్తులు నలుమూల నుంచి ప్రజలు ఇక్కడ వస్తారు. ఆ సందర్భంలో కనీస వసతులకు ఇబ్బంది పడే చాలా ఇబ్బంది ఉన్నాయి. ఉదాహరణకు గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తుంది సబ్స్టేషన్లో, అందులో అన్న ప్రసాదం కానీ అలాంటివి పాలు కానీ అవి చాలా వరకు లేకపోవడం జరిగింది. అదేవిధంగా లడ్డు పైన నాణ్యత నెయ్యితో కావచ్చు, తర్వాత ఇంకే విధంగా కావచ్చు, కొంచెం ఆ మధ్యకాలంలో మనం మీడియాలో అక్కడ చూసాం
ఏది బొద్దింకలు మళ్ళీ అలాంటి వచ్చి వ్యర్థం చేసినా అని చెప్పి న్యూస్లో చూసాం. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో టీడీపీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా నిన్న మొన్నకు వివరించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముంగడకు పోతున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. లడ్డూపై నాణ్యత కూడా వాళ్ళు ముందుకు చాలా ముంగడిగా చెప్తున్నారు. నెయ్యి విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ క్లారిటీగా ముందడుగు చెప్తున్నందుకు స్వాగతిస్తున్నాం. అదేవిధంగా భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ముంగడుకుండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. చూద్దాం మరి టీటీడీకి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అందులో భాగంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అందరూ కూడా స్వామివారి దర్శనానికి సంతృప్తికరంగా వచ్చి చేసుకొని వెళ్ళాలనేది ప్రధానంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్ తిరుమల నుంచి. మొత్తానికి ఈ కల్తీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఆవు కొవ్వు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిసిందన్న దానిపైన భక్తులైతే మనోవేదనకు గురవుతున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ప్రభుత్వం అయితే విచారణ జరిపించి సంబంధిత అధికారులు అలాగే నాయకులను శిక్షించాలని హిందూ సంఘాలు కూడా శ్రీవారి భక్తులు అందరూ కూడా కోరుతున్నారు. రైట్, ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.